గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన తర్వాత రామ భక్తులు పోటెత్తుతున్నారు. ఆ శ్రీరామమూర్తి దర్శనం కోసం దేశంతో పాటు ప్రపంచం నలుమూలాల నుంచి భక్త జనం తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడంతో పాటు చుట్టుపక్క వ్యాపారులు కూడా బాగానే గిరాకీ వస్తుంది. వ్యాపారులే కాదు, ఆ రాముని నమ్ముకున్న ఓ బాలుడు కూడా ఊహకందని విధంగా సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఆ బాలుడు చేస్తున్న పనేంటి? ఎంత సంపాదిస్తున్నాడు? ఆలయాల ఎదుట నుదుట భక్తులకు తిలకాలు దిద్దేవారు కనిపిస్తూ ఉంటారు. దేశంలోనే ప్రముఖ ఆలయాల ఎదుట వీరు తిలకం దిద్ది జీవనం సాగిస్తుంటారు. అయోధ్యలో కూడా ఓ బాలుడు ఈ విధంగానే అక్కడికి వస్తున్న భక్తులకు కుంకుమ, చందనం, తిలకం నామాలు పెడుతుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డు మీద గడుపుతూ వచ్చిపోయే భక్తులకు తిలకం దిద్దుతాడు. అయితే తాజాగా బాలుడికి సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతుంది. కొందరు విదేశీయులు రోజు తిలకంగా పెట్టుకుంటూ ఎంత సంపాదిస్తావని సరదాగా బాలుడిని అడిగారు. దీంతో అతడు రోజు దాదాపు 1500 వరకు సంపాదిస్తానంటూ సమాధానం చెప్పగానే ఆశ్చర్యపోయారు. ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువే సంపాదిస్తానంటూ నవ్వుకుంటూ చెప్పేశాడు. డాక్టర్ల కన్నా తాను ఏం తక్కువ సంపాదించట్లేదని కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాలుడి మాటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారుతుంది. బాలుడి సంపాదన చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.